27 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. పనితీరు మార్చుకోవాలని 27 మందికి సీఎం జగన్ హెచ్చరిక జారీ చేశారు. 27 మందిని పేర్లతో సహా ప్రస్తావించిన సీఎం జగన్ పనితీరు మార్చుకోవాల్సిన వారిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నట్టు హాట్ టాపిక్ గా గడప గడపకు కార్యక్రమంపై ప్రభుత్వం వర్క్షాప్. 175 సీట్లే టార్గెట్ గా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం జారీ చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సమావేశం ముగిసింది. 27 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. వాళ్ల పనితీరు మార్చుకోవాలని 27 మందికి సీఎం జగన్ హెచ్చరిక జారీ చేశారు. పనితీరు మార్చుకోవాల్సిన వారిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హాట్ టాపిక్ గా హాట్ గా గడప గడపకు కార్యక్రమంపై ప్రభుత్వం వర్క్షాప్. 175 సీట్లు టార్గెట్ గా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం జారీ చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సమావేశం ముగిసింది. 27 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. వాళ్ల పనితీరు మార్చుకోవాలని 27 మందికి సీఎం జగన్ హెచ్చరిక జారీ చేశారు. పనితీరు మార్చుకోవాల్సిన వారిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హాట్ టాపిక్ గా హాట్ గా గడప గడపకు కార్యక్రమంపై ప్రభుత్వం వర్క్షాప్. 175 సీట్లు టార్గెట్ గా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీషా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారో ఆ సమావేశం ముగిసింది. అయితే ఈ రోజు సమీక్షా సమావేశం కొంత వాడి వేడిగానే సాగినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయో ఆ సంక్షేమ ఫలాలన్నీ ప్రజలకు చేరువవుతున్నాయో లేదా తెలుసుకోవడంతో పాటుగా ప్రభుత్వంపై ఎక్కడైనా ప్రజలకు అసంతృప్తి ఉన్నా లేకపోతే శాసనసభ్యులు పనితీరు పట్ల ప్రజలకు అంత అసంతృప్తిగా ఉన్నా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నివృత్తి చేసే కార్యక్రమంలో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. కానీ ఈ గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది శాసనసభ్యులు కొంత నిర్లక్ష్యంగానే కొంత అసంతృప్తిగానే పనిచేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే 2-3 రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. తాజాగా జరిగినటువంటి సమావేశంలో సుమారు 27 మంది శాసనసభ్యులు పనితీరుపై పేరున వారిని కొంత శుద్ధిమెత్తగా కూడా హెచ్చరించడం జరిగింది. మీ పనితీరు కనుక డిసెంబర్ 31 లోపల మార్చుకోకపోతే కనుక మీ స్థానంలో కొత్త శాసనసభ్యులు మీ స్థానంలో కొత్తగా కూడా పార్టీ నాయకులు వస్తారని చెప్పేసి వారిని శుద్ధిమెత్తగా హెచ్చరించడం జరిగింది. ఏదైతే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మనం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో ఆ స్థాయిలో శాసనసభ్యులు బాధ్యతగా పనిచేయకూడదని చెప్తూనే కొంతమంది మంత్రులు పనితీరుపైన కూడా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. మంత్రులుగా ఉన్నంత మాత్రాన ప్రజల్లోకి వెళ్ళకూడదని, ప్రజలకు దూరంగా ఉంటే సాధ్యం కాదని చెప్పేసి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తి రైట్. థ్యాంక్ యూ మురళి.